దిగినట్టు కూడా పత్రికల్లో నిన్న చూడడం జరిగింది. మనం కేవలం 10 గంటల ముందు పీజీ ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏది ఎంట్రన్స్ డీన్? చాలామంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయి రాయడానికి వచ్చిన వాళ్ళు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టుకున్నారు. ఎందుకంటే సెంటర్స్ దూరంగా ఉన్నాయి, తల్లిదండ్రులు తీసుకురావడము, వాళ్ళని హోటల్లో ఉండడము, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. చివరి క్షణంలో రద్దు చేయడము మొదలే చేస్తే ఈ ప్రిపేర్ కాకపోదురు. ఈ ప్రయాణం ఖర్చులు, పరీక్ష సెంటర్ల దగ్గరికి రావడము, తర్వాత విద్యార్థులకి మానసిక ఒత్తిడి ఉండకపోను. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ ఎగ్జామినేషన్లో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. దాదాపు ఒక 20-30 రోజుల నుంచి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఆ దృష్టిలో పెట్టుకొని పీజీను కూడా మేము పోస్ట్పోన్ చేస్తున్నాం చెప్పి ఉండి ఉంటే ఇంత మానసిక ఒత్తిడికి ఆర్థికంగా భారం కాకుండా కుటుంబాలు ఉండేది ఉండే. మరి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్లో దేశంలో ఒక పెద్ద కుంభకోణం, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద స్కామ్ ఇంకొకటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది. కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇలా ఇన్వెస్టిగేషన్లో తేలింది. నిన్న మహారాష్ట్రలో నాందేడ్లో కూడా మరి పోలీసులు కొంతమంది ట్యూటోరియల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నది, దర్యాప్తు జరుగుతున్నది. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, ఇవన్నీ కూడా బీహారు, గుజరాతు, హర్యానా, ఇలా మహారాష్ట్ర లక్షలాది రూపాయలు చేతులు మారినని చెప్పి ఈరోజు చెప్తున్నారు. మొన్న రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, గొర్రెలు బర్రెలు ఆ పథకం లోపల అవినీతి జరిగింది, ఈడీ వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిర్రు. మరి గొర్రెలు బర్రెలలో పంపకాల లోపల అవినీతి జరిగితే ఈడీ వచ్చింది కదా, వస్తుంది కదా. 24 లక్షల విద్యార్థుల జీవితాలతోనే ఆడుకున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్స్ ఇలా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలు రాయడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకుడు పాత్ర ఉన్నదని చెప్పి కూడా రాస్తున్నారు బీహార్ రాష్ట్రంలో. తర్వాత దీని కింగ్ పిన్ ఎవరైతే అరెస్ట్ చేసేసారో, గత 20 సంవత్సరాల నుండి పేపర్ లీకేజ్లో పట మునగాడట అతను. అది కూడా ఇలా ఒక ఆంగ్ల పత్రిక చాలా లీడింగ్ న్యూస్ పేపర్ ఇలా రాసింది. ఎందుకు ఈడీ ఎంటర్ కాలేదు ఇప్పటి వరకు నేను ప్రశ్నించదలుచుకున్నాను. చిన్న చిన్న వాటికి మనీ లాండరింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ను ఇన్వోక్ చేసి ఉరికూరికి వచ్చింది కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇలా ఎందుకు రావడం లేదు అని ఇలా ఉదయం పూట సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు విద్యార్థులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఏం చేస్తున్నది అని సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. ఇలా విద్యార్థులు పోయినరు ఇలా సుప్రీంకోర్టుకి వెకేషన్ బెంచ్ ముందు